చేయడానికి తీసుకున్నటువంటి నాతో పాటుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు 33 గ్రామాలతోటి 14 ఎంపీడీసీలతోటి 48 పోలింగ్ స్టేషన్లతోటి ఉన్నాయి మండలంలో. పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారి నాయకత్వం లోపల మీరంతా ఎన్రోలర్స్ ఏ ఓటింగ్ అయితే మెంబర్షిప్ చేసినారో ఆ ఎన్రోలర్స్ అందరికి మనం మనమే కాబట్టి వాళ్ళందరూ సహకరించినటువంటి ఒకసారి గట్టిగా సపోర్ట్ వాళ్ళందరూ 7000 సభ్యత్వం జరిగింది మండలంలో. కాంగ్రెస్ పార్టీ గౌరవ పత్రిక 7000 సభ్యత్వం ఈ మండలంలో. టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అరాచకత్వానికి మెంబర్షిప్ ఏస్తే పెన్షన్ కలిగితే చెప్తుంటే కూడా మెంబర్షిప్ ఏస్తే మీకు ఇల్లు రాదని చెప్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేయగలుగుతుందని ఇవాళ ఈ మండలంలో 7000 కాంగ్రెస్ పార్టీల సభ్యత్వమైనటువంటి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలేస్తూ ఆ 7000 మంది ఇంకొక ఓటు పక్కోడి సాధించుకుంటే ఈ మండలంలో 14000 ఓట్లతోటి ఒకవేళ వాళ్ళు 2 రోడ్లు సాధించాలంటే 21000 ఓట్లతోటి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడబోతుంది మండలం సందర్భంగా మాట్లాడుతాం. రెండేళ్ళైంది ఇంట్లో చనిపోతే కూడా కొంత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరు కాలేటువంటి ఒక వాతావరణం ఉండే సర్వలా దగ్గర వృత్తాలు వచ్చిపోతే కూడా పోయి 11 రోజులు మనం పోయి వచ్చేటువంటి పరిస్థితి లేదు. బిడ్డ పెట్టినాడు పోయి మనం శ్రద్ధాన్ని కట్టించే పరిస్థితి లేదు. కరోనా నేను నీ దగ్గర రావచ్చు నువ్వు నా దగ్గర రావచ్చు వచ్చే కారణంతో పిల్లలు చిన్నపిల్లలు రెండోసారి వేయవలసిన కారణం కనిపించినటువంటి అటువంటి భయానకరమైన పరిస్థితి నుంచి బయటపడి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందిన 15 కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసుకోవాలని మన 22వ తారీఖు నాడు చిగురుబాబు మండలం నుంచి పర్యటన కార్యక్రమం ప్రారంభం చేశాం. కరీంనగర్ పాలనమిట్ల ఇటువంటి మండలాలు 38 మండలాలు శిశుల లాంటి పట్టణాలు 7 పట్టణాలు కొత్త 45 ప్రాంతాలని ఈ నెల రోజులు మొత్తం తిరిగి కాంగ్రెస్ కార్యకర్తల లోపల ఒక బలాన్ని పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం భాగంగానే కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తేవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని నేను నాయకత్వం కోరుతా ఉన్నా. దయచేసి ఇంద్రపుట్ట మండలం కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి కోటగా మారాలి. దానికి సంబంధించి అందరం కూడా కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ పోలింగ్ స్టేషన్ భూమివారి మండల శాఖలు అనుబంధ సంఘాలు మొత్తం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయగలుగుతామని మాట కలిగిస్తాను. మన దృష్టం కరోనా అప్పుడు డాక్టర్ గారి దగ్గర పోతే తెలుగుల రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పెరగాలి అన్నారు అన్నారా. దానికి మరొక గోళీలు ఇచ్చారు, సివిటమిన్ అన్నారు, జింక్ అన్నారు, ఇంకోటి ఏదో ఏదో మాట్లాడి డాక్టర్ సార్ అన్నారు. దాని కాకుండా వీరే వాడుకొని వాడుకొని పేషెంట్లు డాక్టర్లు ఇచ్చినటువంటి పరిస్థితి వల్ల ఇవాళ ఆ విధంగా బలాన్ని పెంచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పటిష్టత అయితేనే ఈ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం చేయగలుగుతామనేటువంటి దాని మీదనే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్న దయచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కొత్త వాళ్ళు తీసుకురావడానికి యువకులను జైలు చేసుకోవడానికి రైతులను జైలు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇలా మీరందరూ మనమందరం రైతులం. స్వాతంత్రం వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు పంటలేసుకుని పెద్దవారు చెప్పాలి ఎన్నడన్నా పట్టు రాష్ట్రం కూడా ఉంటున్నా కేంద్రం కూడా ఉంటున్నా మనకి ఎప్పుడన్నా తెలిసినదే ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వం అయితే నాకేంది, నేను పండించిన పంట ప్రభుత్వం కొనాలి. కానీ పిచ్చగాలకంటే ఆ విధంగా రెండు ప్రభుత్వాలు ప్రజలను పిచ్చోళం చేయడానికి ఢిల్లీ లక్ష్యం పెట్టాడు. హైదరాబాద్ దగ్గర తమ ఎక్కడు గోధుమల ఫోటో పెట్టుకోండి. ఇక్కడ టీఆర్ఎస్ పోయేమో ఢిల్లీలో తమ ఎక్కడు పట్టు కొనాలని అసలు మీరు అధికారం ఉన్నోళ్ళే అధికారం ఉన్నోళ్ళే ధర్నా చేస్తే దానికి ఏమైనా న్యాయం ఎక్కడన్నా విన్నారే ఇప్పుడు చరిత్ర ఈరోజు ఇట్లా తిరగడం నిన్న విన్నామా మనం? అరే ఇట్లా
సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మీ ఇద్దరిలో ఉండగా మీరు తప్పించుకోవడానికి వాడి మీద నువ్వు నీ మీద వాడు నెట్టుకుని రోజు ఎలా కూర్చోండి స్టేట్మెంట్ చూస్తే దళిత మిత్రులు కేంద్ర మంత్రి ఆ బండి సంజయ్ స్టేట్మెంట్ చూస్తే మన ఎక్కడ మన పరువు తీస్తున్నాడని చెప్తాను. ఆ కేటీఆర్ స్టేట్మెంట్ చూస్తే అరే నేను పూర్తి అమెరికాలో పరిస్థితి మీరు ఉండేవచ్చు ఇంకా చిట్టెట్ చూస్తున్నారు అంటుంది. ఎందుకంటే రోజు కొద్దిగా లేచి దొంగలు దొంగలు వచ్చుకున్నట్టు ఈ పైసలు ఈ తెలంగాణ అంట మన పనులు అంటున్నట్టు వాడి పైసలన్నా మీ పైసలు మన బతుకుతున్నట్టు ఈ కుటుంబాలు ఏ తెలంగాణ మొత్తం కేంద్ర నిధులతో నడుస్తుందని వాడంటే ఏ నువ్వు ఎక్కడ ఇచ్చిన వాళ్ళ నిధులు మొత్తం నా రాష్ట్ర నిధులు అని మీరు అంటాడు. అసలు ఎవరైనా నిధులు మీ జేబులకే ఇస్తున్నారా? మీ సొంత వాళ్ళ పైసలు ఇచ్చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదా? ఆయన ఏం చేసిందయ్యా ఈ ఇల్లంతకుండ మండలానికి? లేదా ఎక్కడ ఒక రోడ్డు డివైడర్ కట్టి అందులో చెట్లు పెట్టి పక్కన ఒక శ్మశాన వాటిక కట్టి ఒక ప్రకృతి వనం పెట్టి ఒక రైతు వేదిక కట్టి అమ్మ మీకు ఏం బతుకురా ఎంత తర్వాతలో ఎక్కువ ఇల్లంతకుంటుందంటే నచ్చుతారా? ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వేం చేసినావు గొప్పగా? ఇవాళ అందుకే అడుగుతా ఉన్నది అనేసి మనం మన మీద పెద్ద బాధ్యత ఉన్నది. ఇవాళ మేము ఇక్కడ చెల్లిపోయిన తర్వాత మీరు మీ ఇళ్ళలో పోయి చెప్పాలి ఇవాళ ఏం ధరలు ఉన్నాయి ఏం గ్యాస్ ధర జరిగింది ఆడవాళ్ళతోటి మీటింగ్ ఏం జరిగిందని చెప్తేనే వాళ్ళే కదా రేపు మళ్ళీ మనం అక్కడ ఇక్కడ మాట్లాడుకునే అవ్వాలి. గ్యాస్ వేల 300 రూపాయల 400 ఎంతుంది? 1170 రూపాయలు ఉందమ్మా. కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 రూపాయలు ఉండే. నూనె 200 రూపాయలు కిలో అయితే పప్పులు ఉప్పులు ఎట్లా చూస్తా ఉన్నాం? ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఆ ప్రభుత్వాలను నిర్దేశించే విధంగా కొట్టాడేటప్పుడు మనం అంత కలిసి మనం కొట్టాడాల్సిన అవసరం ఉందనే మాట మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద బాధ్యత మీ మీద నేను మీకు దండం పెట్టి చెప్తున్నా కుదరటించి చెప్తున్నా పార్టీ కార్యకర్తగా ఆదేశిస్తా ఉన్నా రేపటి నుంచి 1960 రూపాయల తోటి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తా కొనుగోలు కేంద్రాలలో అని చెప్పినటువంటి కేసీఆర్ అంత ఈజీగా కొనుగోలు చేయడం సతాయించిన పైసలు ఇచ్చే కాదో సంచులు లేవనో ట్రాక్టర్లు లేవనో. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ప్రణాళిక సిద్ధం కాలే ఏ రైతు బిల్లుకు ఏ ఊరు వంటలు పోతాయనేది ఏ ప్రణాళిక లేదు సంచులే. వాడు వీడు పోటీ పడి నువ్వుంటావా అని చెప్పి కుట్టా అని చెప్పి నేను మిమ్మల్ని ఏం కోరుతున్నా అంటే రేపటి నుంచి ఎన్నికల పదవులు వెంకటి గారు ఈ మండలంలో ఉన్న నాయకులు ఊర్లో వారిగా అక్కడ రైతులకు సపోర్టుగా ఉండండి. ధాన్యం కొనుగోలు కానీ ఏ ఇబ్బంది ఏర్పడ్డా కాంగ్రెస్ పార్టీ అండగా సపోర్టుగా ఉన్నారనేటువంటి దయగాని మీ రియల్ అందరూ కూడా కోరుకుంటున్నాం. అది ప్రధాన కర్తవ్యం. మీతో ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ గారు వస్తారు నేను వస్తా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కానీ రైతు కష్టాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉండాలి. నాకు మీరు మాట ఇస్తున్నారు రేపటి నుంచి కొనుగోలు కేంద్రం దగ్గర పలాయిలా ఇళ్ళంతకుంట గ్రామం దగ్గర ముస్కాన్పేటలో రైతులు ఇబ్బంది పడుతుంటే అక్కడ కాంగ్రెస్ రాలేదంటే మాత్రం జాగ్రత్త అనేటువంటి మాట మీరు కొంతమంది తెలియజేస్తా ఉన్నా. రైతు ఇబ్బంది పడ్డాడు అంటే అక్కడ కాంగ్రెస్ నాయకుడు ఆదరి కావాల్సిందే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే రైతుల మద్దతు ఇవ్వాల్సిందే అనేటువంటి మాట ఉండే సందర్భంలో. అదే విధంగా ఇలా అంటాను గారు వెంకటి ఎలక్షన్ ఉంటే అనుకుంటున్నాం 2023 ఆయన ఎంపీ అయిపోయి నేను ఎంపీ అయ్యాను. మా గురించి పక్కన ఒకసారి నేను మీయే ఫస్ట్ మీరు పరీక్షలో గెలవండి మీరు కష్టపడండి మీరు సపోర్ట్ చేయడం సిద్ధంగా ఉన్నా. 33 సర్పంచులు 14 ఎంపీటీసీలే ఇల్లంతా కూడా జడ్పీటీసీ ఇల్లంతా కూడా మండలి గెలుస్తాడు కలిసి పౌరుషం తెచ్చుకొని మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు అధ్యక్షుడు ముందు జడ్పీటీసీ ఇల్లంతకుంటా నేను గెలుస్తా ఇల్లంతకుంటా మండల పరిషత్ కాంగ్రెస్ జెండా ఎదుర్కొని 14 ఎంపీటీసీలు గెలుస్తా 33 సర్పంచులు గెలుస్తామని ధైర్యం మీరు అండి ఎవడాత్ర సొంత తర్వాత ఎంపీ ఆ కసి అండి. మీరు ఖర్చు మీ ఎన్నికల్లో మీరు గెలవాలి నా పోలింగ్ స్టేషన్లో నేను గెలవాలి నా ఊర్లో నేను గెలవాలి అనేటువంటి కసి మీ దగ్గర ఉంటే దాని తర్వాత మాకు గెలుపుకోవడం అవుతుందా?
అంతేకాదు గారు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి ఏమన్నాడు వారు వేసుకుంటే ఉరియాడు. ఈ పక్క చుట్టుపక్కల జిల్లా కలెక్టర్ అడిగారు ఎమ్మెల్సీ అంటే కేసు పెట్టి తుకాలలో విజిలెన్స్ ఒక్కడు సుప్రీంకోర్టు జడ్జి చే ప్రయత్నించి పెట్టాను. ఆ మాటకు భయపడి 10-20% మంది రైతులు వచ్చేసుకోలేదు. అలా మూడు పొలాలలో ఎవరే వరే ఉంటుంది వాళ్ళు వేసుకొని వాళ్ళ నష్టపరం ఎవరు కనిపిస్తారా అడుగుతాను. పెదవని ముఖ్యమంత్రి మాటకు భయపడి విత్తనాలు ఇవ్వకపోతే కొంతమంది భయపడ్డ రైతులు 20-30% మంది వంటలు వేసుకోకపోతే ఇవాళ వాళ్ళు వీడు నష్టపోరగట్టుతారని అడుగుతాను. ఈ విధంగా ప్రభుత్వాలే రైతులకు ఇబ్బంది కలిగేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం దాంట్లో చేస్తుంది. కాబట్టి ఇవాళ ఈ రెండు ప్రభుత్వాలు ఒకటే పెద్ద దిగి వాళ్ళ వంటలు కొట్టా అన్నాయి వంటలు కొట్టా అనకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇలా రోడ్ల మీద ఆడి ఆట తైత కళాలిస్తున్నాయి ఈ ప్రభుత్వాలను అనే మాట ఉండే సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ దయచేసి ఒక మాట ఆలోచన చేయండి మీరు, ఇవాళ డాక్టర్ సాబ్ మేడం వారి ఇద్దరు డాక్టర్లు వచ్చేసరికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏమో దొంగడి వేసుకొని ఎవరైనా పాట పాడతాడు మరదరా ఏమిటి మరదరా ఏదో పాట పాడతాడు రెండు నిమిషాలు తప్పని కొడతాడు. కాంగ్రెస్లో ఉన్న ఇంకటి కూడా ఇంటికారు అనగానే ఓ ఏం పాట ఒక నిమిషం కూర్చుంటాడు. కానీ దాని తర్వాత పరిస్థితి ఏంటయ్యా ఇవాళ అందుకే నిన్న తిమ్మాపురం ఒక మాట చెప్పాను మీరు ఆలోచించండి. ఇక్కడ నిర్ణయం తీసుకునేది కాదు ప్రజల చెత్త జరగాలి ఇంకా చెప్పకుండా మండలంలో ప్రతి ఇంకా కరపత్రంగా వాళ్ళేకంగా ఇంటికోదరా రేపు రాబోయే ఎన్నికల్లో డాక్టర్ కావాలా దొంగలేసుకుని పాడే డాక్టర్ కావాలా అనేటువంటి నిరాశ రేపు డాక్టర్ కావాలా రేపు యాక్టర్ కావాలా రెండు నిమిషాలు పాడేతో తృప్తిపరిచి దాని తర్వాత తన వ్యక్తిగతంగా లాభం ఆర్పించడం కావాలా డాక్టర్గా సమాజంలో పనిచేసేటువంటి జ్ఞానండి మనుషుల ఆరోగ్యాన్ని సరిదిద్దగలిగే జ్ఞానం ఉండి మనుషుల పట్ల ఆలోచన చేసే మానవత్వం ఉన్నాడు డాక్టర్ అంటే ప్రాణం పోతున్నాడు అటువంటి కావాలా వంటిగా పాటకు ఎగిరిందా నాకు బెల్ట్ షాపుల దగ్గర బెల్ట్ షాపులు బాగున్నాయి ఆ తల్లిదండ్రుల దగ్గర బెల్ట్ షాపులు బాగున్నాయా బెల్ట్ షాపులో తెలంగాణ అవుతానే అవన్నీ అవుతుంది కిస్సా దూరం పోయి తెచ్చుకునే అవసరం లేదు పక్కకి అంటే ఎట్లయిపోయిందంటే బెల్ట్ షాపులో నయం అయిపోయింది కదా. ఆ విధంగా మహిళలు నాకు ఘోరం జరుగుతుంటే ఈ విధంగా పాటలు పాడి తాగండ్రా ఇట్లా చేయరా అనేటువంటి పరిస్థితి నుంచి మనం ఇవాళ ఆ నినాదం తీసుకొని ముందుకోవాలని చెప్పిన సందర్భంగా కోరుతూ తప్పకుండా రాబోయే కాలంలో పార్టీ పట్టిస్తున్న ద్వారా ప్రజా సమస్యలతో పోరాటం చేయడం ద్వారా ప్రజా సమస్యలతో నీలమై బరాబర్ పోరాటం చేస్తాం. లేదు ఎన్నికలప్పుడు ఇలా కూడా ఎన్నిసార్లు వచ్చినా పార్లమెంట్ మెంబరు బండి సంజయ్ గారు వచ్చినప్పుడు బండి ఉండి అండి అని ఒక పాట డీజే పెట్టేది జై శ్రీరామ్ జయ బోర్లు అర్మానికి అనగానే ఇందుగాలు ముందుగాలంటే ఓట్ చేసి పాయి ఇక్కడ ఆయన వదిలిపెట్టే పోయి తర్వాత పాకే ఎప్పుడు వచ్చి ఆయన వాళ్ళకి మన ఎవరైనా రాజధాని ముఖ్యమంత్రి 100 కోట్లు ఇస్తానని ఏమైనా అడిగింది ఎప్పుడన్నా కొన్నాళ్ళకి ఏమైనా అడిగిందా. కానీ ఆయన పోయి భాగ్యలక్ష్మి డబ్బులు అంటాడు ఇంట్లో అంటే ఏదో జరుగుతుంది అరే పార్లమెంట్ సభ్యుడు అంటే రైతులకు ఏమైంది ఇక్కడ అనంతగిరి ప్రాజెక్టు విరిగిపోయి చాలా రైతులకు సంబంధించిన వృద్ధి కట్టకపోతే ఏం జరుగుతుంది రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉన్నారా ఏమనంటే కేసీఆర్ పేర్లు పెడతాను పిఎం నెంబర్ ఎందుకు పెడతారు నేను అనుకుంటున్నా నువ్వే మూడేళ్ళ నుంచి రోజు కేసీఆర్ పేర్లు ఇక మరి ఎట్లనే నీవు కూడా ఆదరికి మ్యాజిక్ చేసాడు జోక్ చేసాడు కూడా ఒక్కసారి రెండుసార్లు అంటే చెప్తుంది ఆ వరదలక్ష్మి చెప్పి హైదరాబాద్ బండి పోతే పండిస్తా ఇల్లు పోతే ఇల్లు ఇస్తా గుండు పోతే గుండు ఇస్తా అనేదే గుండు ఇలా గట్టనే ఉంది ఇక్కడ కూడా లెక్క అయ్యా పార్లమెంట్ కూడా నిన్ను ప్రజలు గెలిపించుకున్నందుకు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏమి ఇవ్వలేదు చూడు ఒక్కసారి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చెప్తలేదు చూడు అసలు నీ నియోజకవర్గం అనేది యాజకుందా నువ్వు ఇక్కడ ఎప్పి నేను ఇల్లంతా కూడా ఎన్నిసార్లు వచ్చినాయి ఎంపీ చెప్తున్నాను. అందుకే దయచేసి ఇవాళ రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది
దానికంటే ఎక్కువ కూడా. ప్రజల సమస్యల కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీ పరిష్టంగా ప్రజా సమస్యల కూడా మార్గం ఉందా లేదా అనేటువంటి ప్రధాన కర్తవ్యంగా మనం ముందుకోదాం. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనేటువంటి మాటతోటి సందర్భంగా మనవేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పునర్వైభవ పర్యటనలో భాగంగా ఈరోజు నిలబడకు వచ్చిన తప్పకుండా కాంగ్రెస్ ను పునర్వైభవం తీసుకొచ్చి జిల్లాలో జెండా రెబరెబలాడిస్తామనేటువంటి నమ్మకం మేము అందరం కలిసి చేస్తే సాధ్యమవుతుందనేటువంటి మాట తెలియజేస్తూ ఆ దిశలో మనం కలిసి ప్రయాణం చేద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరి నమస్కారం చెప్తే చూసుకుంటాము.